హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ ఎక్స్ప్రెస్ అదిరేటి రుచుల్లో. ఈరోజు నేను చేయబోతున్నాను బీరకాయ రోటి పచ్చడి. అద్భుతమైన టేస్ట్, చాలా ఈజీ. చేసేద్దామా? ముందుగా ఏం చేస్తానంటే, ఒక ఎటువంటి ఆయిల్ లేని ఒక పెంక మీద ముందు ఒక టేబుల్ స్పూన్ పల్లీలేసి వేయిస్తున్నాను. దీనికి 1/1 ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నా. మెంతులు మాత్రం జస్ట్ 1/2 టీ స్పూన్ అండ్ 1 టీ స్పూన్ నువ్వులు. ఇవన్నీ వేసి మంచిగా వేయిస్తున్నాను. వేయించిన తర్వాత వీటిని పక్కకు పెట్టేసుకున్నాను. అండ్ ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసాను. కాగిన తర్వాత ఒక 7-8 పచ్చిమిరపకాయలని ఇట్లా ముక్కలు కట్ చేసి వేయిస్తున్నాను. లైట్గా జస్ట్ అక్కడక్కడ వైట్ కలర్ వస్తే చాలు, కాలినట్టు. వెంటనే తీసేస్తున్నాను. మళ్ళీ అదే ఆయిల్లో ఇదిగోండి బీరకాయ ముక్కలు ఇలా కొయ్యాలన్నమాట. బీరకాయ మీద ఉన్న ఏదైతే పొట్టు ఉంటుందో మనకి లేయరు, అది మొత్తం తీయాల్సిన అవసరం లేదు. ఎడ్జస్ట్లో గట్టిగా ఉన్న దగ్గర మాత్రం లైట్గా గిరితే చాలు, బికాజ్ బీరకాయ పొట్టుతో చేస్తేనే దానికి రుచి ప్లస్ ఆరోగ్యం కూడా. సో ఈ ముక్కల్ని కూడా వేసి మంచిగా లైట్గా వేయించుకుంటూ ఇందులోకి ఒక 6-7 వెల్లుల్లిపాయలు పొట్టు తీసిన రెబ్బలు వేస్తున్నాను. వెల్లుల్లి రెబ్బలు అది వేయించుకుంటూ, ఒక్క మీడియం సైజ్ టొమాటో అండి, టేస్ట్ కోసం, లైట్ పులుపు కోసం. అండ్ జస్ట్ ఒక 5 గ్రామ్స్ చింతపండు కూడా వేస్తున్నా. సో ఇట్లానే వేయించుకుంటూ ఒక 8-10 నిమిషాల పాటు మూత పెట్టేసి సన్న సగం మీద ఉడకనిద్దాం. మనం లైట్గా 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేద్దాం. యా చాలు. సో ఒక 10-12 నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు రోట్లో ఏం చేస్తారంటే, ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీల మిశ్రమం ఉంది కదా, దాన్ని మొత్తం ఫస్ట్ నూరుతున్నాను. అది కొంచెం నలిగిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నా. పచ్చిమిర్చి, చింతపండు, ఇవన్నీ కచ్చపచ్చగా దంచుకున్న తర్వాత మనకి వేడివేడిగా ఉడుకుతున్న బీరకాయ ముక్కలు ఉంది కదా, అది కూడా కలిపేస్తున్నా. ఇప్పుడు బాగా నూరుకుంటున్నాను. కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను. అండ్ ఫైనల్లీ మన పచ్చడి రెడీగా ఉంది కదా. దీనిలోకి ఏంటంటే జస్ట్ 1 టీ స్పూన్ ఆయిల్ వేసి మంచిగా పోపు వేసుకున్నాను. తాలింపు గింజలు అన్నీ వేసాను, వెల్లుల్లి, కరివేపాకుతో సహా కొద్దిగా ఇంగువ కూడా దట్టించాను. ఇదిగోండి కలిపేసాను బీరకాయ పచ్చడిలో. సో అదిరిపోయే బీరకాయ పచ్చడి సింపుల్గా, స్వీట్గా ఇలా రెడీ అయిపోయింది మన కోసం. చేసేద్దామా మరి? మరొక అద్భుతమైన రోటి పచ్చళ్ళతో మళ్ళీ మళ్ళీ వచ్చేస్తూనే ఉంటాను. అంతవరకు సెలవు. మీ అదిరేటి రుచులు. బై బై.